ప్రకృతి సేద్య పిలుపుకి రైతులు ఉత్తేజితులవుతున్నారు. ఖర్చులు తగ్గించే సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలు, అధికారుల సూచనలతో ప్రకృతి సాగు మొదలు పెడుతున్నారు. అయితే ప్రారంభంలో ఉన్న ఆసక్తి క్రమేపీ తగ్గిపోతుంది. అందుకు గో ఆధారిత ఉత్పత్తుల కొరత ఒక కారణమైతే, దిగుబడులు తగ్గిపోవడం మరో కారణం. అన్నింటికంటే ముఖ్యంగా వాణిజ్య పంటలని ఆశించే తెగుళ్ల నివారణకి ప్రకృతి సేద్య పద్ధతుల్లో సరైన పరిష్కారం లేనందువల్ల రైతులు తిరిగి రసాయన సేద్యానికే వస్తున్నారు. అధికారులకి సేంద్రియ సాగు చేస్తున్నామని చెబుతూనే మూడో కంటికి తెలియకుండా పొలాల్లో రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత, సేంద్రియ సంబంధ క్రిమి సంహారకాల ప్రామాణికత ఏది వంటి ప్రశ్నలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి. జీవామృతం, కషాయాల తయారీకి దేశవాళీ అవునే ఎందుకు వాడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరతరాలుగా వినియోగిస్తున్న వర్మీ కంపోస్టు వాడరాదని సూచిస్తున్న పాలేకర్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏ చీడకి ఏ మందు వాడాలో సహజ సేద్యంలో నివారణ మార్గాలేవని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పరిశోధనలు, ప్రామాణిక పద్దతులు, ప్రయోగాత్మక సాగు లేకుండా ఎలా ప్రోత్సహిస్తారని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో దిగుబడులు తగ్గుతాయనే వాదనలకి బలం చేకూర్చుతూ పరిశోధన కేంద్రాల్లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి దిగుబడులు తగ్గాయి. ప్రకృతి సేద్యం వైపు కొత్త రైతులు ఆకర్షితులవుతుంటే పాత రైతులు తమ వల్ల కాదని వదిలేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల యథార్థం. రాష్ట్రంలో 120,000కి పైగా ఎకరాల్లో 140,000 మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా నిజంగా అంతమంది చేస్తున్నారా అన్న సందేహం రాక మానదు. ఎందుకంటే ప్రకృతి సేద్యంలోని ప్రతికూలతలు రైతులని వెనక్కి లాగుతున్నాయి. సేంద్రియ ఉత్పాదకాల కొరత అన్నదాతల్ని నిరుత్సాహపరుస్తున్నాయి. ద్రవ, ఘన, జీవామృతాల తయారీకి ఆవులు, కూలీల కొరత ఒక సమస్య అయితే, కొన్ని రకాల పురుగులు, తెగుళ్లకి పరిష్కారం చూపించే పద్ధతులు అభివృద్ధి చేయకపోవడం మరో పెద్ద ఇబ్బందిగా మారింది. గవర్నమెంట్ అధికారులు పంపించి మీరు మారండి, మారాలి, మీరందరూ అంటున్నారు. నాకు ఒక 15 ఎకరాల పొలం ఉంది, 10 లక్షలు అప్పు ఉంది. నేను ఈ పురుగు మందులను ఏ కొట్టపోతే నాకు అప్పు తీరదనే మనసులో ఉంది. పురుగు మందులు కొట్టాం, ఇప్పుడు నా తోటలో కాయలు ఉన్నాయి, పూపించే నేను కాపించి అమ్మేసా కూడా తోటలో. అసలు ఈ పురుగు మందుల కంపెనీలు ఎందుకు బంద్ చేయదు గవర్నమెంట్? అది బంద్ చేసినప్పుడు మేము చచ్చినట్టు ఆర్గానిక్ ఎరువులు ఇవన్నీ ఆవులు పెంచుకుని ఇవన్నీ తయారు చేస్తాం, చచ్చిన దానికి వెళ్తాం. పక్కోడేమో ఏయో మందులు కొట్టి ఈ పురుగు మందులు కొట్టి శుభ్రం కాపించుకున్నాడు. మేము దీన్ని నమ్ముకుని ఇట్టే ఉన్నాం. పురుగు మందుల షాపులు లైసెన్సులు రద్దు చేస్తే మేము కొనం కదా, మేము తయారు చేసే కాదు కదా అవి. వాళ్ళు తయారు చేసేది అది రద్దు చేయాలి, అది రద్దు చేయట్లా. ఆర్గానిక్ నే వాడుకుంటాం. అవి లేకపోతే వ్యవసాయం చేయడానికి ఆ షాపులు పెట్టి ఆ ఆకు తయారు చేసి ప్రోత్సహించాలి. ప్రోత్సహించితే మేము తయారు చేసి కొనుక్కుంటాం సార్. వాతావరణ మార్పులు, ఋతుపవనాల తిరోగమనం పంట కాలాలు, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి పంటలోనూ చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా వరి, పత్తి, మిరప, అపరాలు తదితర పంటలకి వివిధ రకాల తెగుళ్ల సమస్యలు ఎక్కువయ్యాయి. గత కొన్నేళ్లుగా మిరపని బొబ్బర, జెమిని వైరస్ పీల్చి పిప్పి చేస్తుండగా వీటి పత్తిని గులాబీ రంగు పురుగు నమిలేస్తోంది. ముఖ్యంగా కాయతులుచు పురుగు ఈగలకి రసాయన సేద్యంలోనే పరిష్కారం కానరావడం లేదు. అలాంటిది ప్రకృతి వ్యవసాయ విధానాల్లో తరుణోపాయాలు కనిపించడం లేదన్నది రైతుల మాట. పలానా కషాయం అస్త్రం వాడితే తెగులు నిర్మూలనవుతుందనే అధ్యయన పూర్వక నిదర్శనాలు లేవు. కాబట్టే వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ప్రకృతి సేద్యానికి మొగ్గు చూపడం లేదు. ఆర్గానిక్ సిస్టమ్ లో చేసినటువంటి కూరగాయలు గానీ లేకపోతే మిర్చి గానీ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయండి. పెస్టిసైడ్ లోడ్ ఉండదు కాబట్టి బాగుంటాయి. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెస్ట్ ప్రాబ్లం. పెస్ట్ అటాక్ అయినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో పెస్టిసైడ్ కొట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. మేము భూసారం కోసం ఫాస్ఫేట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, బ్యాసిలస్ సబ్టిలస్, మెగాటీమ్, లెగిన్ బామిస్, పాలిమిక్స్ అటువంటి రాజు బీంగ్ కల్చర్ ఇలాంటివి చాలా వాడుతున్నాము. బట్ ఏమిటంటే పెస్ట్ కంట్రోల్ చేయడానికి కోసం ముఖ్యంగా ఒక అగ్రికల్చర్ లో దీనికి ఒక వింగ్ అనేది ఏర్పడాలి అవసరం ఉందండి. పురుగు మందులు అనేవి జీవన ఎరువులు, ఐ మీన్ మైక్రోబాక్టీరియల్ కల్చర్స్, పురుగు మందులు ఇటువంటి రావాల్సిన అవసరం ఉంది. 4-5 ఇయర్స్ నుంచి నేను క్లాసులకు తిరుగుతున్నా గానీ ఫీల్డ్ లోకి వచ్చేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అనుకున్నంత ఈజీ కాదు, దీంట్లో పంట తీయటం కూడా అంత ఈజీ కాదు. ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తుందని గ్యారంటీ లేదు. ఈ సంవత్సరం కొంచెం కంట్రోల్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అనుకో వీటి కంట్రోల్ అవుతాయేమో చెప్పలేము. అదే కెమికల్ సైడ్ అనుకో ఒకటి రెండు కొట్టేస్తారు కంట్రోల్ అయిపోతాయి. వీల్డింగ్ అనేది ఒక స్టాండర్డ్ గా ఉండదు దీంట్లో. ప్రమాణాలకి నిలిచేది శాస్త్రం, వాస్తవాల నిరూపణకి గీటురాళ్లు పరిశోధనలు.
చీడపీడలు, తెగుళ్ల గుర్తింపు, నివారణకి వాడే పద్ధతులు ప్రమాణాలకి నిలిచేవి. ఏ చీడకి ఏ కీటక నాశిని, ఏ తెగులకు ఏ మందు వాడాలో దశాబ్దాల పరిశోధనలు, ప్రయోగాల ద్వారా నిరూపితమైనవి. మరి ప్రకృతి సేద్యానికి ఇలాంటి ప్రామాణికత ఉందా అని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. సస్యరక్షణకి ప్రయోగించే అస్త్రాల శాస్త్రీయత ఏమిటని నిగ్గదీసి అడుగుతున్నారు. ఆ దిశగా పరిశోధనలు చేశారా, ప్రయోగాత్మకంగా పంటలు సాగు చేసి ఫలితాలు పరీక్షించారా అని నిలదీస్తున్నారు. కూరగాయల పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణ కోసం కషాయాలు, అస్త్రాలను నిరోధకంగా వాడుతున్నప్పటికీ 40-50% పంట నష్టపోవలసి వస్తోందని వాపోతున్నారు. రైతులు కొంతమంది స్వచ్ఛందంగా వాళ్లే ముందుకొచ్చి వాళ్లే చేస్తున్నారు. దాన్ని అధిగమించడానికి చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. రెగ్యులర్ ప్లాట్స్ లో చేయలేరు, పర్టికులర్ ప్లాట్స్ లో అయితే చేయొచ్చు. కెమికల్ వచ్చి దీంట్లో కలవకూడదు, ఆ కెమికల్ ఫార్మింగ్ లో నుంచి వచ్చినటువంటి వాటర్ దీంట్లోకి రాకూడదు. ఆ విధంగా ఒక ఐసోలేటెడ్ కండిషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. ప్రజెంట్ ZNF లో చేసేది ఏంటంటే ఈ మొత్తానికి ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో యూనివర్సిటీని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వెళ్లారు. అది సక్సెస్ గా లేదు. ఖచ్చితంగా రీసెర్చ్ అవసరం ఉంది. ఎందుకంటే నేచురల్ ఫార్మింగ్ లో ప్రోడక్ట్ వాడితే దానికి సూటబుల్ అవుతుంది అనేది వీళ్ళు ఒక రీసెర్చ్ చేసి దానికి ఒక మెథడ్స్ కరెక్ట్ చేసి వీళ్ళు రీసెర్చ్ లో తేలొద్దు. అది అలా కాకుండా మనకు సొంతగా మనం చేసేది ఏ విధంగా ఉంటుంది అంటే దిక్చూచిలేని నావలాగా ముందుకెళ్తూ ఉంటుంది. అదే శాస్త్రీయ పరంగా చేసి ప్రూవ్ అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ మనం కంప్లీట్ గా రీసెర్చ్ జరిగినప్పుడు అది సక్సెస్ గా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. సైంటిఫిక్ బ్యాకింగ్ అనేది కూడా అవసరం. మీరు ఏమీ వేయకపోతే మీకు పంటలు ఎలా వస్తాయి, ఇక దీంట్లో అంత ఈల్డ్ మాత్రం ఎలా వస్తుంది, అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక సైంటిఫిక్ పద్ధతిలో దీనికి ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఏం కావాలి అనే దాన్ని బట్టిగా దీన్ని మార్పు చేయాల్సి. ప్రకృతి వ్యవసాయం అనుకున్నప్పుడు భూమిలో అంత మనం ఉత్పత్తులను తీసుకురావాలమా, లేకుంటే ఈ కావాల్సిన భారతదేశానికి కావాల్సిన ఆహారం మొత్తం పండించగలమా ఈ పద్ధతుల్లో అనేది చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఒక డేటా దీనికి ఒక సైన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ సైన్స్ దీనికి కావాలా అనే ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతుంది, చాలా మంది మదిలో మెదులుతుంది. ప్రకృతి సేద్య విధాన రూపకర్త పాలేకర్ విధానాల్లోని శాస్త్రీయతని శాస్త్రవేత్తలు, నిపుణులు నిగ్గదీస్తున్నారు. 1960 ముందు వరకు మన పెద్దలు ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నపోతులతో కలిపి అన్నింటి వ్యర్థాలని ఉపయోగించేవారు. అయితే ప్రకృతి సేద్యానికి కేవలం నాటు ఆవే కావాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తరతరాలుగా నేల సారం పెరిగేందుకు దోహదపడే వర్మీ కంపోస్ట్ వాడకం క్షేమం కాదని చెప్పడం వెనుక శాస్త్రీయత ఏమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే కొంచెం కూడా రసాయన ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే వచ్చే దిగుబడులతో దేశ ఆహార భద్రత ఎలా తీరుతుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నా అనుభవం ఏంటంటే ఇప్పుడు పాలేకర్ గారు రసాయనిక ఎరువులతో మానేసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే పశువుల పెంటతో వీటితోటి ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారని చెప్తున్నారు. కానీ ఆయనతో నేను పూర్తిగా ఏకాభించలేకపోతున్నాను. కారణం ఏమిటంటే 1967 ముందు అసలు మేము అసలు మేము కెమికల్ ఫెర్టిలైజరే వాడలేదు, మా భూములు ఎరగవు. అటువంటి సందర్భాల్లో ఫస్ట్ అయ్యలింగ్ వెరైటీ వచ్చింది. పొట్టి వర్మంగడం వచ్చిన తర్వాత అది రసాయనిక ఎరువులతోటే ఎక్కువ పంట ఇచ్చాను తప్ప మామూలుగా అయితే ఎక్కువ పంట ఇవ్వదా. ఆ పరిస్థితిలో అప్పుడు యూరియా, పొటాషు, సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా వేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఒకేసారి మాకు 15 బస్తాలు పండిన పొలాల్లో 45 బస్తాలకు వెళ్ళిపోయాం. అప్పుడు ఖర్చులు కూడా ఎంత ఉండేవి కావు. ఇప్పుడు ఈ గోమూత్రం ఈ పాలేకర్ గారు చెప్పిన వ్యవసాయం చేయాలంటే తక్కువ ఖర్చుతో అవుతుంది. మొత్తం అందరూ అది సాధించాలంటే చాలా కష్టసాధ్యం. ఆహార కొరత వస్తుంది, ఆహార భద్రత పూర్తిగా దెబ్బతింటుంది. దేశవాళీ ఆవు పేడలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్నాయనేది పాలేకర్ మాట. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్ సైతం ఇదే విషయం చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయించగా గిర్రావులో మైక్రోబియం సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. అటు శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. బ్యాక్టీరియాలో హెచ్చుతగ్గులు ఉన్నంత మాత్రాన గేదెలు, ఎద్దులు, సంకరజాతి పశువుల పేడ ప్రకృతి సేద్యానికి సరిపోదనడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. అలాగే భూసార పరీక్షలు, యాంత్రీకరణకి వ్యతిరేకమంటే సేద్యంలో పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నలు వేస్తున్నారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా కర్ణాటక యూనివర్సిటీలో స్టడీ చేశారు. తర్వాత నాగ్పూర్లో కూడా దీని మీద స్టడీ జరిగింది. వివిధ రకాల బ్రీడ్స్ని టెస్ట్ చేస్తే ఈ దేశీ ఆవులో ఈ మైక్రోబియల్ కౌంట్ చాలా త్వరగా అండ్ మరియు ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్ ఉత్పన్నం అవుతున్నది, చాలా స్పష్టంగా అది కనపడింది. బట్ ఇట్స్ నాట్ దట్ అదర్ యానిమల్స్ ఆర్ యూజ్లెస్.
ఆధునిక వ్యవసాయం ముఖ్యంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మనకు చాలకపోతే మనం ఆహారాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళము. అటువంటి దశలో ఇదంతా ఇన్పుట్ యూజ్ అంతా ఒక గ్రీన్ రెవల్యూషన్ లాగా, రెవల్యూషన్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చి మనము ఆహారంలో స్వయం సమృద్ధి సాధించాము. కానీ ఆ రోజున అది అవసరం కాదు అనేవాళ్ళని అంటే ఈ రోజున మనం ఉండేవాళ్ళమే కాదు. అందుకనే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్ని, వ్యవసాయ శాస్త్రవేత్తల్ని, వ్యవసాయ పరిశోధనా స్థానాల్ని ఆధునిక దేవాలయాలుగా విదేశీయులు వర్ణించారు అంటే వాటి ఇంపార్టెన్స్ తెలియనిది కాదు. మరి ఏ ఉద్దేశంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మూసేయాలి అన్నారో అది వారి పాలేకర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇవాళ సేంద్రియ కర్బనం పెరగాలని అందరూ తెలుసు. సేంద్రియ కర్బనం పెరగాలంటే కౌడంగు కౌ యూరిన్ కావాలని తెలుసు. ఇవన్నింటిని గురించి ఒక ఆవుతోటి 32 ఎకరాలు సాగు చేయొచ్చు అని కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి వేదిక కృషిలో రాసి ఉన్నాయే. ఇవి కొత్తగా వచ్చేయేమీ కాదు. ఆవు పేడ, ఆవు మూత్రము మీతోటి అన్ని తయారు చేసినప్పుడు అవి రెండు సేంద్రియం అవుతాయి కానీ కెమికల్స్ కావు కదా. కాబట్టి సేంద్రియ వ్యవసాయం చాలా ముఖ్యము. ఇందులో వర్మీ కంపోస్ట్ వలన ఏదో విషాలు వస్తాయి, ఆ ఇంపోర్టెడ్ వర్మ్స్ మనకు పనికిరావు అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టండి. దేశీయ ఆవులు సంఖ్య పల్లెల్లో చాలా వరకు తగ్గిపోయింది. వాటితోటే మనం జీవామృతం తయారు చేసి వ్యవసాయం చేయాలంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చు. నాటావుతోటి మనం 100% క్రిములు, సూక్ష్మ క్రిములు, భూసారం ఇంప్రూవ్ చేయగలిగితే కనీసం ఎద్దుల పేడతోటి, గేదెల పేడతోటి మనం 50% 60% చేసినా మనం వాటిని తప్పకుండా పాటిస్తే రైతులకు మేలు కలుగుతుంది.